గజపతి రాజు కుటుంబీకుల మధ్య వాడి వేడిగా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి ఈ విషయంలో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మాన్సాస్ ట్రస్ట్ మహారాజా విద్యా సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ అశోక్ గజపతిరాజు చేపట్టిన ఉద్యమంపై వాటి చైర్పర్సన్ సంచాయిత గజపతి రాజు ఎదురు దాడికి దిగారు అది సేవ్ మాన్సాస్ ఉద్యమం కాదని సేవ్ అశోక్ ఉద్యమం అని అభివర్ణించారు ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లను సంధించారు సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్ గజపతిరాజు సారథ్యంలో ఓ ఉద్యమం విజయనగరం జిల్లాలో ఆరంభమైంది తెలుగుదేశం ఆమ్ ఆద్మీ పార్టీ సహా కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అశోక్ గజపతి రాజు ఈ ఉద్యమాన్ని చేపట్టారు విజయనగరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు యాభై వేల కోట్ల రూపాయల కోసం మాన్సస్ ట్రస్ట్ మహారాజా విద్యా సంస్థల భూములను తాకట్టు పెట్టడానికి సంచయిత గజపతి రాజు ప్రయత్నిస్తున్నారంటూ ఆయా పార్టీల నేతలు విమర్శించారు దీనిపై సంచయిత నిప్పులు చెరిగారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఉద్యమం పేరుతో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా అశోక్ గజపతి రాజు సోదరుడి కుమార్తెనైనా తనను నియమించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అక్రమాలు అవకతవకలో చోటు చేసుకున్నప్పుడు ఈ ఉద్యమాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని నిలదీశారు ఆ అక్రమాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయోననే అనే భయంతో ఈ జనం బలం లేని ఈ ఉద్యమాన్ని చేపట్టారని అన్నారు అశోక్ గజపతిరాజు తన హయాంలో ఎనిమిది వేల ఎకరాల మాన్సాస్ ట్రస్ట్ భూములను ఎకరా ఐదు వందల రూపాయలకు తన అనుచరులు అనుయాయులకు లీజుకు కట్టబెట్టారని అప్పుడు సేవ మాన్సాస్ ఉద్యమాన్ని చేయాల్సిందని గుర్తు చేశారు మార్కెట్ ధరకు ఆయన ఇచ్చిన లీజులకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు కనీసం మంచి న్యాయవాదిని కూడా పెట్టుకోవడం చేత కాలేదని పదమూడు కోట్ల నష్టాన్ని కలిగించే మాన్సాస్ భూములు ఎక్స్పార్టీ డిగ్రీ ద్వారా అన్యాక్రాంతమైనప్పుడు సేవ మాన్సాస్ ప్రారంభించాల్సిందని ఎదురుదాడి చేశారు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై కాలంలో అశోక్ గజపతిరాజు ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మాన్సాస్ విద్యా సంస్థలకు ఆరు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అప్పుడెందుకు సేవ్ మాన్సాస్ క్యాంపైన్ మొదలు పెట్టలేదని ప్రశ్నించారు అశోక్ గజపతి రాజు చైర్మన్గా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడం వల్ల నూట డెబ్భై మందికి ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటు కాకుండా పోయాయని దానికి కారణం ఎవరనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని సంచయితే అన్నారు సరైన ఆడిటింగ్ నిర్వహించకపోవడం మాన్యువల్లో వాటిని పొందుపరచడం వల్ల అనేక తప్పులు జోడు చేసుకున్నాయని చెప్పారు తప్పుడు తడకలతో ఆడిటింగ్ చేయించినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం ప్రారంభించి ఉంటే అసలు రంగు బయటపడి ఉండేదని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాన్సాస్కు రావాల్సిన ముప్పై కోట్ల రూపాయల నిధులను ఎందుకు రాబట్టుకోలేదని సంచయిత ప్రశ్నించారు అప్పట్లో ఈ ఉద్యమాన్ని చేపట్టి ఉంటే కొంతైనా ప్రయోజనం ఉండేదని చురకలు అంటించారు ఎంఆర్ కళాశాలపై అశోక్ చైర్మన్ చైర్మన్గా ఉన్నప్పుడే ఏడేడు హోదాను తీసేస్తారని ఇప్పుడు అదే విధానం కొనసాగుతోందని గుర్తు చేశారు